हाय हेलो अंदर की नमस्कार वेलकम बैक टू आवर चैनल वेमुरी फूड एंड व्लॉग्स मनम चिक्की एला तैयार चेसुकोला चूद्दाम मनम प्रतिसारी चेसुकुंटू उंटाम कदा पल्ली चिक्की अलागे शनगपप्पुतो चिक्की कानी ई सारी कोत्तगा सीड्स तो चिक्कीलनु एला तैयार चेसुकोला चूपिस्तुन्नानु नेनु सीड्स अंटे मनम सेस्मे सीड्स पंपकिन सीड्स सनफ्लावर सीड्स फ्लैक्स सीड्स इवन्नी हेल्थ की चाला मंचिदी काबट्टी वीटिनी यूज चेसुकोनी चिक्की एला तयार चेसुकोवालो चूपिस्तुन्नानु इक्कड नेनु सेस्मे सीड्स अंटे तेल्ल नुव्वुल्नी ड्राई रोस्ट चेसुकुंटुन्नानु 2 कप्स तेल्ल नुव्वुल्नी तीसुकोनी मीडियम टू लो फ्लेम लो बागा वेयिंचुकुंटुन्नानु बागा क्रिस्पीगा अय्ये वरकु वीटिनी फ्राई चेसुकोवाली మనం ఇందులో తెల్ల నువ్వులే కాదు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇంకా మన ఇష్టం ఇన్నే తీసుకోవాలని కూడా ఏం లేదు నువ్వులు అలాగే ఫ్లాక్స్ సీడ్స్ని ఇవన్నీ మనం మనకి నచ్చిన క్వాంటిటీస్లో తీసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం 2 కప్స్ తెల్ల నువ్వుల్ని తీసుకున్నాను అలాగే 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకుంటున్నాను ఈ అవసి గింజల్ని కూడా लो फ्लेम लो बागा वेयिंचुकोवाली अवसि गिंजलु कूडा मनकी चाला हेल्थ बेनिफिट्स उंटाई मनकी दीनिलो बैड कोलेस्ट्रॉल नी तग्गिंची गुड कोलेस्ट्रॉल नी बॉडी की अंदचेस्तुंदी चाला हेल्दी अंड डाइट चेसे वाळ्ळकु कूडा ई फ्लैक्स सीड्स चाला यूजफुल उंटाई अलागे ई फ्लैक्स सीड्स तिंटे मनकी जुट्टु कूडा एक्कुव ऊडिपोदु అండ్ అలాగే తెల్ల నువ్వుల్లో మనకి కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తెల్ల నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి ఇవి మీరు చూస్తున్నారు కదా ఇలా చిటపట అలా వస్తుందన్నమాట ఇలా వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి అవి కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకుంటున్నాను ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంక ఇవన్నీ మన చాయిస్ అన్నమాట మనం ఏ సీడ్స్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర వేరే ఏమైనా ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఏమైనా లేకపోయినా స్కిప్ చేసి నువ్వులు అండ్ అలాగే అవసి గింజలు అలా వాటితో కూడా చేసేసుకోవచ్చు అలాగే పంకిన్ సీడ్స్ని కూడా వేసుకొని వేయించి పక్కన పెట్టుకున్నాను గుమ్మడికాయ విత్తనాలు అవి వీటన్నిటిని నేను కలిపేసి ఒక బౌల్లో వేసుకున్నాను ఇదంతా కలిపి ఒక బౌల్ అంటే ఒక గిన్నెకైనే అన్నమాట అదే బౌల్తో బెల్లంని కూడా తీసుకొని దానిలోకి ఒక 4-5 స్పూన్ల నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో దీన్ని కరిగించుకోవాలి ఇక్కడ నేను పాకం రానివ్వట్లేదు ముందు నేను బెల్లం మొత్తం కరిగే వరకు దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను మనం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి సీడ్స్ అలాగే బెల్లం రెండు ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకోవాలి ఒక కప్ బెల్లంకి కరెక్ట్గా ఒక కప్ సీడ్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అండ్ అలాగే చిక్కీ కూడా బాగా వస్తుందన్నమాట ఇక్కడ ఈ బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది ఇప్పుడు నేను ఒక వడగట్టే దాన్ని తీసుకొని దాంట్లోకి వడపోసుకుంటున్నాను ఇంకొక ప్యాన్లోకి దీన్ని వడపోసుకుంటున్నాను ఇలా వడపోసుకోవడం వల్ల మనకి ఏమన్నా మట్టి అవి ఉంటే పోతాయి కాబట్టి నేను ఇలా వడపోసుకుంటున్నాను రాళ్ళు అలా ఏమైనా ఉన్నా మనకి తినేటప్పుడు అవి తగలకుండా ఉంటాయి అన్నమాట ఇంకొక ప్యాన్లోకి పోసుకొని దీన్ని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం రానివ్వాలి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఈలోపు నేను నెయ్యి రాసుకుంటున్నాను మనం చిక్కీ చేసుకోవటానికి మొత్తం రెడీ అయిన తర్వాత మనకి అంత టైం ఉండదు వెంటనే గట్టిగా అయిపోతుంది అన్నమాట అందుకని ముందే నెయ్యి కానీ లేదంటే నూనె కానీ అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను
బటర్ పేపర్ అండ్ అలాగే చపాతీ రుద్దుకునే కర్ర ఉంటుంది కదా ఆ రెండు యూస్ చేసి చిక్కీని ఒత్తుకోవడానికి చేస్తున్నాను అన్నమాట. పక్కన రెడీగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం మరిగించుకున్న పాకంని కొంచెం ఒక 2 డ్రాప్స్ అలా వేసుకుంటే మనకి ఇలా బంకలాగా వచ్చింది చూసారు కదా, అలా రాకుండా మనకి బాగా గట్టిగా అయిపోవాలి. అప్పటి వరకు దీన్ని బాగా మరిగించుకోవాలి. మనం కావాలి అంటే ప్లేట్లో కూడా వేసేసుకోవచ్చు చిక్కీని కొంచెమే చేసుకుంటే, లేదు అంటే ఇలాగా ఒక బండ మీద అలా పెట్టేసుకొని వేసేసుకోవచ్చు అన్నమాట. అలా చేసుకుంటే మనకి చపాతీ రుద్దుకునే కర్రతో చేసుకుంటే బాగా పల్చగా వస్తుంది చిక్కీ. ఇక్కడ చూసారు కదా బాగా గట్టిగా అయింది, ప్లేట్కి వేసి కొడితే టింగమని సౌండ్ వస్తుంది అన్నమాట. అప్పటి వరకు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి అండ్ అలాగే యాలకుల పొడి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్న సీడ్స్ అన్నిటినీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే మనం లేట్ చేయకుండా మనం ముందుగా నెయ్యి కానీ లేదంటే నూనె కానీ అప్లై చేసుకొని ఉంటాం కదా, దాని మీద వేసేసుకొని ఫ్లాట్గా చేసేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ టైం ఉంచేస్తే ఇది బాగా గట్టిగా అయిపోయి మనకి చిక్కీ షేప్ రాదు, కాబట్టి మనం వెంటనే టైం వేస్ట్ చేయకుండా దీని మీద వేసేసుకోవాలి. దీన్ని ఇలాగా ఫ్లాట్గా అనుకోవాలి. ఇలా అనుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను బటర్ పేపర్ పెట్టేసుకొని ఇలా ఒక రోలింగ్ పిన్ యూస్ చేసుకొని దీన్ని ఫ్లాట్గా చేసుకుంటున్నాను. ఒకవేళ బటర్ పేపర్ లేదు అనుకుంటే మనం చపాతీ రుద్దుకునే దానికి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ అప్లై చేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. చపాతీ రుద్దుకునే కర్రకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకున్నా కానీ మనకి ఇలానే నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా. మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి బాగా పల్చగా వచ్చేస్తుంది అన్నమాట. మనం బయట షాప్స్లో కొనుక్కుంటే మనకి ఎంత పల్చగా అయితే వస్తుందో సేమ్ అలానే బాగా పల్చగా వస్తుంది. మనకి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఒక నైఫ్ తీసుకొని దీనికి చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు కదా మనకి ఇలా విడిగా వచ్చేసింది అన్నమాట. మనం ప్లేట్లో కూడా సేమ్ ఇలానే చేసేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ సీడ్స్ చిక్కీని ట్రై చేసి చూడండి. ఇందులో మనకి అక్కడక్కడ పంప్కిన్ సీడ్స్ అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.